లో మాట్లాడడానికి మనతో పాటు అనలిస్ట్ జయరామ్ గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు, మరి రావత్కి సంబంధించి హెలికాప్టర్ కూలిపోయిన ఈ దుర్ఘటన గురించి ఇప్పుడు విని యావత్ భారత అని కూడా నిర్ఘాంతపోయింది. అసలు ఈ ఘటన ఎలా జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? దీనికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే జరిగిన దానికి నిజంగా నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానండి. ఏదైతే ఈరోజు నిజంగా జరిగిన దానికి బాధకరమైన విషయము. దాంతో అంటే తన వర్క్ను చాలా సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్న రావత్ గారు ఈరోజు మన మధ్యలో లేనందుకు నిజంగా బాధాకరమైన విషయం. దాంతోపాటు తన కూతురు, తన భార్య కూడా ఉందనే వార్తలు. సో 11 మంది అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు చాలా సివియర్ ఇంజురీస్తోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా సీరియస్గానే ఉన్నారనే విషయాన్ని ఇప్పటివరకైతే నాకు తెలిసిన సమాచారము. అంటే ఇప్పటివరకు జరుగుతున్న విషయం లోపల నేను చాలా మందిని, ఇప్పుడు కొంత నాకు ఉన్న ఫ్రెండ్స్ని నేను చేసిన ఎంక్వైరీ ప్రకారం ఏంటంటే, అది ఏదైనా చెట్టు కొమ్మలకు కానీ అక్కడ జరుగుతున్న కొండ ప్రాంతం లోపల లేకపోతే ఎత్తైన కొండల్లో ఉంటాయి కాబట్టి ఎత్తైన కొండల నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు కానీ ఇంక ఇతర కార్యక్రమ విషయాల మీద తగిలి ఉండొచ్చు అనేది ఇప్పటివరకు జరుగుతున్న డిస్కషన్ నేను చూసినవి, నేను మాట్లాడి తెలుస్తున్న విషయాలు. అంటే జరిగిన దాంట్లో మనం అనేక సందర్భాలు చూస్తాం. ఇది హెలికాప్టర్ ప్రమాదం అనేది ఇది మొదటిది ఏమి కాదు, ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నాను. అనేక జరుగుతుంది. ఈరోజు మన మాన్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లా చనిపోయారు. సో ఇట్లా చాలామంది ఈ హెలికాప్టర్ మరణం ద్వారా చనిపోయిన మనం గమనిస్తూ ఉండవచ్చు. అంటే ఈ విధంగా అది జనరల్గా అయితే యాక్చువల్గా 30,000 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ట్రావెల్ అవుతుంటే అది చాలా సెక్యూర్గా ఉంది అనేది ఇప్పటి వరకు నేను వింటున్నాను. అంటే చాలా హైలీ సెక్యూర్, లేటెస్ట్ టెక్నాలజీ, రష్యన్ మేడ్ హెలికాప్టర్ అన్నాక నేను చూస్తున్నాను. అంటే అంత శక్తివంతమైనది, అంత అడ్వాన్స్డ్ హెలికాప్టర్ కూడా ఇట్లా కుప్పగూలిపోవడం అనేది ఇది బాధకరమైన విషయము. ఇంకోటి అనుమానించదగ్గ విషయం, మరి ఎందుకు కూలిపోతుంది, దేనివల్ల కూలిపోయింది అన్నది. అంటే ఒక కెప్టెన్ పొరపాటు ఏమైనా ఉందా అంటే కెప్టెన్ పొరపాటు ఉందని అనుకోనండి. ఎందుకంటే అక్కడ సీనియర్ అయినా జూనియర్ అయినా, సీనియర్ అయితే మాత్రం ఒక అలర్ట్, అంటే ఎట్లా దాన్ని ట్రావెల్ చేయాలి. అందులోకి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ప్రయాణిస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ అన్నప్పుడు సీనియర్స్ ని కంపల్సరీ పెడతారు. దానికి 1-2 సార్లు చెకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. భద్రతాపరమైన లోపమా దీనికి కారణమై ఉంటుందని అనుకోవచ్చు అంటారా? అంటే భద్రతాపరమైన లోపాన్ని నేను అని చూపడం కష్టం అండి. ఇప్పుడున్న మనకున్న దానిలో బ్లాక్ బాక్స్ వస్తే తప్ప, దాంట్లో ఉన్న సమాచారాన్ని ఓపెన్ చేస్తే తప్ప అక్కడ నుంచి మనం ఏదైనా దాన్ని చెప్పొచ్చు. భద్రతాపరమైన లోపాలు నేను అనుకోవటం లేదు. దాంతోపాటు వచ్చేసి ఎవరైతే హెలికాప్టర్ని డ్రైవ్ చేశారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపం అని కూడా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ ఉండే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెసిషన్స్ తీసుకోవాలి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రమాదాలు, ఏ ప్రమాదం, ఇప్పుడు కారు ప్రమాదానికి లెస్ దెన్ 7 సెకండ్స్ అని చెప్తుంటారు. ఒక ప్రమాదం అంటే మనం జస్ట్ కను మూసే లోపే ప్రమాదం చెప్తాను. అంటే లెస్ దెన్ 7 సెకండ్స్ అంటే అంత ఇమీడియట్ యాక్షన్లో ఉంటే తప్ప, మన బ్రెయిన్ అంత యాక్టివ్గా పనిచేసి మనం డ్రైవ్ చేస్తే తప్ప ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. అంటే ఒక ఆ కారు లెస్ దెన్ 7 సెకండ్స్ అంటే హెలికాప్టర్ అంటే ఇంకా సెకండ్స్లో ఉంటారు. 1-2 సెకండ్స్లోనే దాన్ని చాలా యాక్టివ్గా ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వీళ్ళు యాక్టివ్గా ప్లాన్ చేసుకోవరు అనేది మాత్రం ఉండదండి. డెఫినెట్గా వాళ్ళు యాక్టివ్ ప్లానింగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సడన్ క్లైమేట్ చేంజెస్, అక్కడ ఉండే వర్షాలు ఉన్నాయనగా వింటున్నాను. ఆ వర్షాలు ఏ విధంగా అక్కడ ఉండే క్లైమేట్ని చేస్తున్నది, దోహదపడ్డది, ఇక్కడ పోవడానికి ఎందుకు ఇబ్బందికరమైన పరిణామాలు ఎందుకు వచ్చేసింది, ఎందుకు తగిలాయి అనే దాని మీద ఎవరి నుంచి, ఇప్పుడు నేను ఇద్దరు బుక్ కెప్టెన్ జనరల్ నుంచి వాళ్ళు లైవ్లో మాట్లాడంగా నేను ఇంగ్లీష్ ఛానల్స్లలో చూశాను. వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఇది ఎక్కడన్నా కనుక వేవ్స్ వచ్చినప్పుడు కానీ చెట్టు కొమ్మలు తగులితే తప్ప, అంటే ఆ కింది వైపు నుంచి కనుక ట్రావెల్ చేసి ఆ చెట్ల కొమ్మలు కానీ ఇతరమైన కొండ సీరియలు ఏదైనా ఎక్కడైనా తగిలితే తప్ప, ఏదైనా తగులితేనే తప్ప అంత క్రాష్ జరుగుతుంది లేకపోతే జరగదు అనేది అందరూ ఒకే మాట. కానీ ఇక్కడ కెప్టెన్ల ద్వారా కానీ వాళ్ళ పొరపాటు కానీ, ఎందుకంటే ఇంక ఇతరమైన మెకానికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయని ఎవరు అనటం. మెకానికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి అంటున్నారంటే వాళ్ళు 1-2 సార్లు ఫస్ట్ సర్టిఫై చేయాలి, సర్టిఫై చేసిన తర్వాత డ్రైవ్ చేయాలి, డ్రైవ్ చేసిన తర్వాత ఓకే అవ్వాలి, ఓకే అయిన తర్వాత అంటే మూడంచెలుగా భద్రత, మూడంచెలుగా చెక్కింగ్ అనేది అయితే ఉంటుందో ఆ అంచెలంచెలుగా చెక్కింగ్ చేసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాతనే సర్వ సైన్యాధిపతి ఎవరో ఇట్లా పోయి అట్లా వచ్చేవాళ్ళు కాదు, ఏదో కిరాయి హెలికాప్టర్ కాదు, సినిమా షూటింగ్ కోసం పోయేది కాదు, సర్వ సైన్యాధిపతి వెళ్తున్నది. మన అంటే మన దేశానికి భద్రతా అధికారి వెళ్తున్న దాన్ని
ఇంకా చాలా అలర్ట్గా ఉండరు అనే విషయాన్ని మనం అందరికీ తెలిసిన విషయాలు. అంటే ఈ విధంగా గమనించినట్టయితే డెఫినెట్గా అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని అనుకోవటం లేదు, కానీ క్లైమెటికల్ ప్రాబ్లము లేదు అనుకుంటే ఇతరులు చెప్పినట్టుగా ఇంత ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఏకభవిస్తూనే బహుశా అట్లాంటి చెట్టుకొమ్మలు కానీ తగులుతుంటే క్లైమేట్లో కిందికి వస్తున్న స్థితిలో తెలియకుండా ఏదైనా తగులుతే మాత్రం చెప్పలేమండి, అట్లా క్రాష్ కావడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నారు. కాబట్టి ఆ చెట్టుకొమ్మల ద్వారానే జరగవచ్చు అనేది అందరి అంచనా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక అనుమానం కూడా రేకెత్తుతోందండి, ఈయన మన దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు కాబట్టి ఉగ్రవాద కుట్ర జరిగిన నేపథ్యం ఏమైనా ఉంటుందంటారా? దీని వెనకాల ఉగ్రవాద కదలికలు ఈ మధ్య కాలంలో మనకి బోర్డర్స్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారా? అంటే చైనా ఇప్పుడు మనకు ముఖ్యంగా చైనా మొన్నటికి మొన్న ఒక సిటీనే ఏర్పాటు చేసింది అనేది వాస్తవం. అది మన బార్డర్ లోపల చైనా కావచ్చు లేకపోతే రష్యాతో మనకు అంత ప్రమాదం ఉందని అనుకోను, కానీ చైనా ఇతర పాకిస్తాన్ లాంటి ఇతర సంస్థలు ఇంకా లేదు అల్ఖైదా లాంటి సంస్థలు ఇంకా ఇతర ఏమైనా సంస్థలు కనుక ఇలాంటివి ఉన్నాయా అనే దాన్ని అనుమానిస్తుంది. అంటే అల్ఖైదా అని ఆయన అంటున్నాను కానీ అది ఉంటుందని అనుకోవటం లేదు. ఇట్లాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు వాటిని కూడా అనుమానిస్తారు మన వాళ్ళు డెఫినెట్గా. ఆ దిశలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఈరోజు జరుగుతుంది అంటే అది మన సేఫ్టీ సెక్యూరిటీతో పాటు ఈరోజు మన దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని విధాలుగా ఈరోజు ఇంక్వైరీ చేస్తుంటారు. రాజ్నాథ్ సింగ్ గారు నిజంగా దాంట్లో ఎక్స్పర్ట్, ఆయన డెఫినెట్గా ఇప్పటికే ఆయన చేరుకొని అక్కడ అవన్నీ గమనించడం జరిగింది. సో ఇక్కడ